हेलो गाइस अंदर की नमस्कार वेलकम टू दीपिका मैगजीन ఈ రోజు మన ఛానల్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతగానో ఇష్టపడే ఎంతో టేస్టీ బాదం పాలు రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మరి దానికి ముందుగా ఇలా 30 నుంచి 40 బాదం పప్పుల వరకు నైటే నానబెట్టుకొని పొద్దున్నే పీల్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో ఈ బాదం పప్పులన్నీ యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అంటే 40 బాదం పప్పులకి 1/2 లీటర్ పాలు అని కొలతలు తీసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మిల్క్ని గంటతో తిప్పుకుంటూ దగ్గరుండి ఇలా పైకి వస్తుంటే గంటతో తిప్పుతూ మరిగించుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ పాలని మరిగించుకోవాలి. ఈ పాలు చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. తర్వాత చిటికెడు ఫుడ్ కలరింగ్ యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కేవలం మనం ప్రిపేర్ చేసే బాదం పాలు లుక్ బాగుండటం కోసమే వేస్తున్నాము. మీకు కనుక ఇష్టం లేకపోతే టోటల్గా అవాయిడ్ చేయొచ్చు. ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పిస్తా పప్పుల్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా పాలని చూపించిన విధంగా చిక్కగా వచ్చేంత వరకు మరిగించుకొని ఆ తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసి చల్ల చల్లని బాదం పాలు అలా గ్లాస్లో సర్వ్ చేసుకొని దానిపైన పిస్తా పప్పులు అండ్ అలాగే జీడిపప్పులతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బాదం పాలు రెడీ. పాలు తాగడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా బాదం పాలు చేసి పెడితే వాళ్ళు ఎంతో ఇష్టంగా తాగుతారు. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా చాలామందికి షేర్ చేయండి. ఇంకొక విషయం అండి, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూసి వెళ్ళిపోతే ఎలాగండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీపిక మ్యాగజైన్.